ఈరోజు గ్రామ సచివాలయాలలో దాదాపుగా దగ్గర దగ్గర 130,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయ ఉద్యోగాలలో పర్మనెంట్ గా ఉద్యోగాలు కల్పిస్తాయి ఈ పర్మనెంట్ గా గ్రామ వార్డు సచివాలయాలలో పని చేస్తా ఉన్న వాళ్ళల్లో ఒక్కసారి గమనిస్తే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఎంతమంది ఉన్నారు అని చెప్పి చూస్తే అక్షరాల 83% మంది ఉన్నారు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వ పథకాలు నేరుగా వాళ్ళ ద్వారా 50 ఇళ్ళకు ఒక గ్రామ వాలంటీర్ ను పెట్టి ఆ వాలంటీర్లు నిజంగా సెల్యూట్ చేయాలి వాలంటీర్లందరికీ కూడా ఎక్కడా కూడా స్వార్థం లేదు ఎక్కడా కూడా కుళ్ళు కుతంత్రాలు లేవు రాజకీయాలు చూడడం లేదు పార్టీలు చూడడం లేదు అర్హత ఉంటే చాలు నేరుగా వాళ్ళ ఇళ్ళకి వెళ్లి తలుపులు కొట్టి అక్క నీకు ఈ మేలు జరిగింది అని చెప్పి చేతిలో డబ్బు పెట్టి వస్తా ఉన్నారు వ్యవస్థలకి ఈ రోజు చూస్తే ఈ 18 నెలల కాలంలో దాదాపుగా 4 లక్షల మందికి ఈ రోజు గ్రామ వాలంటీర్లు దాదాపుగా 2,60,000 చిల్లర గ్రామ సచివాలయాల్లో పని చేస్తా ఉన్న వాళ్ళు పిల్లలు 130,000 మంది అక్షరాల దాదాపుగా 4 లక్షల పైచిలుకు మంది ఈ రోజు మన గ్రామాలల్లోనే మన కళ్ళ ఎదుటనే చిరునవ్వుతో నవ్వుతూ సేవలు మన పిల్లలే మనకు అందిస్తా ఉన్న పరిస్థితి ఈ రోజు గ్రామ స్వరాజ్యంలో చూస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సంక్షేమ పథకాలను ఒక్కసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా 18 నెలల కాలంలో ప్రతి అడుగు కూడా మంచి జరగాలి పేదలకు తోడుగా ఉండాలి పేదలకు మంచి చేసేదానికి కోసమే దేవుడు ఈ స్థానంలో నన్ను కూర్చోబెట్టాడు అని చెప్పి ప్రతిరోజు పొద్దున్నే దేవుని ముక్కునేటప్పుడు దేవుడా నాకు మంచి మనసు ఇచ్చావు ఆ మనసుతో పాటు చేసే వనరులు కూడా ఖచ్చితంగా ఇవ్వండి దేవా అని చెప్పి రోజు కూడా మొక్కుతా ఈరోజు ఒక్కసారి గమనించినట్లయితే అమ్మ ఒడి అనే పథకంతో ఒక్కసారి మొదలు పెడతా ఈ 18 నెలల ప్రయాణం జగనన్న అమ్మ ఒడి అని తీసుకొచ్చు అక్షరాల 82 లక్షల మంది చిన్నపిల్లలకు అక్షరాల 43 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు తల్లులకు ఆ పిల్లల తల్లులకు ఏటా దాదాపు 6,500 కోట్ల రూపాయలు లబ్ధి ఇందులో బీసీ కులానికి చెందిన అక్క చెల్లెమ్మలు అక్షరాల 19,66,000 మంది ఇదే కార్యక్రమం మళ్ళీ జనవరి 9వ తారీఖున రేపు నెల మళ్ళీ 9వ తారీఖున రెండవసారి మళ్ళీ అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది బీసీ అక్క చెల్లెమ్మల మీద వారి పిల్లల మీద మనందరి ప్రభుత్వానికి ఉన్న అభిమానం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను వైఎస్ఆర్ రైతు భరోసా ఏటా రైతు భరోసా అందుకుంటున్న మొత్తం రైతులు రైతు కుటుంబాలు అక్షరాల 50 లక్షల కుటుంబాలు ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి 13,500 చొప్పున పెట్టుబడికి సాయం అందిస్తా ఉన్నాం సంవత్సరానికి రైతు భరోసా కింద ఇచ్చే సొమ్ము అక్షరాల 6,750 కోట్ల రూపాయలు ఈ 50 లక్షల మంది రైతుల్లో రైతు కుటుంబాలలో అక్షరాల 23,69,000 మంది బీసీ కులాల వారే అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా రెండేళ్లలో ఈ రైతు భరోసా ద్వారా బీసీలకు మాత్రమే బీసీ కుటుంబాలకు మాత్రమే అక్షరాల 6,140 కోట్ల రూపాయలు దేవుడి దయతో మీ బిడ్డ ఇవ్వగలిగాడు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రైతుల కోసం సున్నా వడ్డీ పథకం ఈ 18 నెలల కాలంలోనే మొత్తం చెల్లించింది అక్షరాల 1207 కోట్ల రూపాయలు
లబ్ధిదారులు చూస్తే 14,58,000 ఇందులో బీసీ లబ్ధిదారులు ఎంత అని చెప్పి బీసీ కుటుంబాలు ఎన్ని అని చూస్తే 7,14,000 కుటుంబాలు మేలు జరిగింది అక్షరాల 591 కోట్ల రూపాయలు మేలు జరిగింది సున్నా వడ్డీ పథకం ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగింది అక్షరాల 1252 కోట్ల రూపాయలు అయితే అందులో బీసీ రైతులకు అందిన మొత్తం 588 కోట్ల రూపాయలు లబ్ధిదారులు 9,48,000 అయితే అందులో బీసీ లబ్ధిదారులు 4,48,000 కుటుంబాలు అని గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఇది బీసీ రైతన్నల మీద మన ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇళ్ళ పట్టాలు చూస్తూనే ఉన్నారు ఇళ్ళ పట్టాలన్నది ఒక యజ్ఞంగా చేస్తా ఉన్నాం అధికారంలోకి వచ్చిన 3 నెలల తిరక మునిపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇల్లు లేదు అన్న పరిస్థితిలో నుంచి మార్పు రావాలి అని ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలి అని చెప్పి ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఆ అక్క చెల్లెమ్మల తరపున ఇళ్ల పట్టాల కోసం ఒక యుద్ధమే చేశాం ఈరోజు చెప్తా ఉన్నాను 25వ తారీఖున క్రిస్మస్ రోజున వైకుంఠ ఏకాదశి పుణ్యరోజున కూడా అదే రోజున అక్షరాల 31,00,000 పైచిలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం 15 రోజుల్లో ఆ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలోనూ మన పార్టీకి చెందిన ఎమ్మెల్యే వచ్చి ప్రతి ఊర్లోకి వచ్చి ఇస్తాడు ఇళ్ల పట్టాలు దాదాపుగా ఇందులో 31,00,000 ఇళ్ల పట్టాలు ఇచ్చే ఈ కార్యక్రమంలో అక్షరాల 15,92,000 మంది నేరుగా నా బీసీ అక్క చెల్లెమ్మల పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా బీ ఫామ్ పట్టాలు ఇస్తా ఉన్నాం బీ ఫామ్ పట్టాలు కోర్టు నుంచి ఎప్పుడైతే అనుమతి వస్తుందో ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కూడా చేయించేస్తామని చెప్పి కూడా అక్క చెల్లెమ్మలకు నేను ఈరోజు భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా ఈరోజు టిడ్కో లబ్ధిదారులు 2,62,000 మంది ఉంటే అందులో బీసీలకు బీసీ కుటుంబాలు అక్క చెల్లెమ్మలు 153,000 మంది ఈరోజు లబ్ధి జరుగుతూ ఉంది వాళ్ళందరికీ కూడా ఇది బీసీ అక్క చెల్లెమ్మల మీద వారి కుటుంబాల మీద మనందరి ప్రభుత్వానికి ఉన్న అభిమానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ నేతన్న నేస్తం లబ్ధిదారుల అక్షరాల 81,000 కుటుంబాలు వైఎస్ఆర్ నేతన్న నేస్తం ఈ 18 నెలల్లో 384 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఇళ్ళకే ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా ఇది నేతన్నల మీద మనందరి ప్రభుత్వానికి ఉన్న ఆప్యాయత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా మొత్తం లబ్ధిదారులు అక్షరాల 107,000 బీసీ కుటుంబాలు ఈ 18 నెలల కాలంలో అందించిన సహాయం 210 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లోనే పెట్టాను అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇది ఆ మత్స్యకార అక్క చెల్లెమ్మలు అన్నదమ్ముల మీద మనకున్న ఆప్యాయత అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా జగనన్న చేదోడు రజకులైతేనేమి నాయి బ్రాహ్మణ సోదరులైతేనేమి టైలర్లైతేనేమి మొత్తంగా లబ్ధిదారులు 2,98,000 ఇందులో
సహాయం ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 298 కోట్ల రూపాయలు ఇందులో 227,000 మంది బీసీ కుటుంబాలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా।